guys, welcome back to Somesh Vlogs in USA. So ee roju manamu fertilizers teeskundamo lawn ki. So andukosam manamu Lois vachamo. So Lois lo endante manaki lawn ki kavalsinavi fertilizers anni dorukutayi, and intiki kavalsina chaala mattu items anni manaki Lois and Home Depot lo dorukutayi. So lawn ki manam fertilizers intavarku eppudu use cheyaledu, endukante manaki kotta lawn kabatti ide first time manam lawn ki fertilizers use chestunnamo. So ఫ్రెండ్స్ ని అడిగితే లోయిస్ లో తీసుకోమని చెప్పారు. సో ఇప్పుడే వచ్చాము లోయిస్ కి. సో ఏ ఫర్టిలైజర్ తీసుకోవాలనేది మనకు ఐడియా లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, చూద్దాము, చెక్ చేసి ఏది తీసుకోవాలి అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈరోజు లాన్ కి ఫర్టిలైజర్ చేసేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ వన్ వీక్ కి రెయిన్ ఉంది. సో ఫర్టిలైజర్ వేసాక వాటర్ పడాలి, వర్షం పడాలి లాన్ కి, వాటర్ మంచిగా వాటరింగ్ చేయాలి. సో మనం వాటర్ చేయకుండా రెయిన్ వస్తుంది కాబట్టి సో ఈజీగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. సో చూద్దాము. సో లెట్ షాప్ అరౌండ్. సో బేసికలీ చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూస్తే మనకి ఇక మాయిస్ కంట్రోల్ అని ఉంది అండ్ కిల్స్ మాయిస్ అండ్ థిక్కెన్ అండ్ థిక్నెస్ గ్రాస్, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి ఏది తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఇక్కడ. అండ్ అన్నిటికీ ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి కొన్న కిల్స్ మాయిస్ అండ్ రిజల్ట్స్. ఓకే, ఇట్లా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ అన్ని బ్రాండ్స్లో నుంచి ఏది తీసుకుందాం అనేది పెద్ద క్వశ్చనే. యాక్చువల్గా ఇప్పుడే అడిగాను, ఇప్పుడే అడిగితే వాళ్ళు రికమెండ్ చేసింది ఇది తీసుకోమని చెప్పారు. స్కాట్స్ మ్యాక్స్ లాన్ ఫుడ్ అనేసి ఇది తీసుకోమని చెప్పారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళని అడిగితే ఇది రికమెండ్ చేశారు. ఎందుకంటే మాది ఫ్రెష్, యాక్చువల్గా న్యూ గ్రాసే, మాది న్యూ లాన్, పెట్టి 4 మంత్సే అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి లాన్ ఫుడ్ అంట, ఇది యూజ్ చేస్తే బెటర్ అని చెప్పారు. ఒకవేళ లాన్లో మన లాన్లో ఇట్లా అడిషనల్గా ఇలా చూస్తే ఇట్లా ఫ్లవర్స్ వీడ్స్ ఇవి వచ్చినాయి కదా, ఇలా అన్నీ వస్తే అప్పుడు మనము ఇట్లా ట్రిపుల్ యాక్షన్ కానీ వీడ్ కిల్స్ కానీ అలాంటి ఫర్టిలైజర్ తీసుకోవాలి. సో మనకి ఇప్పుడైతే మన లాన్ బాగుంది, కొత్త లానే కాబట్టి సో ఓన్లీ లాన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది చిన్న బ్యాగ్, ఈ బ్యాగ్ తీసుకోమని సజెస్ట్ చేశారు వాళ్ళు. ఇది వచ్చేసి 36.98 ఉంది కాస్ట్ దీనిది. సో వన్ బ్యాగ్ వచ్చేసి 36.98 ఉంది. ఇది తీసుకుందాము, దీంతో ట్రై చేద్దాము. అండ్ ఫస్ట్ 1 వీక్ వచ్చేసి 1 వీక్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ వేయమని చెప్పారు ఫర్ నౌ. అండ్ యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నాం కదా, దీంట్లో మనం ఫర్టిలైజర్ వేసి లాన్ మీద పుష్ చేయాలన్నమాట. కానీ మన లాన్కి ఇది అవసరం ఉండదేమో అని నా ఫీలింగ్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద లాన్స్కి అయితే అవసరం అవుతుంది. బట్ మనది అంత పెద్ద లాన్ కాదు కాబట్టి ఐ థింక్ ఇది అవసరం లేదు. దీని కాస్ట్ వచ్చేసి 47.98 ఉంది. ఇప్పుడు బ్యాక్ యార్డ్లో చాలా పెద్దగా లాన్ ఉంటే కంపల్సరీ మనం ఇది తీసుకోవాల్సి అవుతుంది. హ్యాండ్తో వేస్తే ఏంటంటే అన్ఈవన్ షేప్లో వస్తుంది అన్నమాట గ్రోత్, అందుకోసమే ఇది యూజ్ చేస్తారు చాలా మటుకు. బట్ మనం ఇది యూజ్ చేయకుండా ఐదర్ హ్యాండ్ కానీ దీనికంటే వేరే చిన్నది ఉందంట, చిన్న మిషన్ ఉందంట, అది ట్రై చేద్దాము ఒకసారి ఎక్కడుందో చూద్దాము. స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే, చూస్తున్నారు కదా. అన్ని మినిమం వచ్చేసి $2 నుంచి స్టార్ట్ ఉంది. ఇక డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి $2 నుంచి. వావ్, రోజెస్ కూడా ఉన్నాయి. యా, రోజెస్ కూడా ఉన్నాయి, బాగున్నాయి రోజెస్. యాక్చువల్లీ కాస్ట్ ఎంత ఉన్నాయి, 498 ఉంది. బట్ ఓకే, సన్లైట్ ఆల్మోస్ట్ 6+ అవర్స్ సన్లైట్ కావాలంట, సో ఇంకా టైం పడుతుంది మనకి, ఇప్పుడే తీసుకోవద్దు. మేరీ గోల్డ్ కూడా ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో పెద్ద బ్యాగ్ వచ్చేసి మనకి 65.98 ఉంది. సో మనకి పెద్ద బ్యాగ్ అవసరం లేదు, మనం 36.98 బ్యాగ్ తీసుకుందాము. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. బ్రిక్స్ చూడండి, ఇంటికి కావాల్సినవి, గార్డెన్కి కావాల్సినవి, ఇలా డెకరేట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి లోయిస్లో. యా, ఇక్కడ ఉంది హ్యాండ్ స్ప్రెడ్డర్. ఇది వచ్చేసి హ్యాండ్ స్ప్రెడ్డర్, ఇది మనకి 27.98 ఉంది, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఇది వచ్చేసి మనకి 47 ఉండే, 47 చేంజ్ ఉండే, అండ్ ఇది 27. సో బేసిక్గా దీనికి 28 దీనికి పెట్టే బదులు 47 పెట్టి పెద్దది తీసుకోవచ్చు. బట్ మనకి స్పేస్ ఆక్యుపై చేస్తుంది చాలా మటుకు, సో అది ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటర్. ఓకే, ఇలా ఇలా అంటే స్ప్రెడ్ అవుతుంది. ఇందులో మనం ఫర్టిలైజర్ వేయాలి. ఇందులో ఫర్టిలైజర్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి సర్క్యులేట్ అవుతుంది చూడండి, రిమూవ్ అవుతుంది చూడండి.
సో ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఫర్టిలైజర్. బట్ 27 ఉంది, సో చూద్దాము ఇంకా వేరే దగ్గర ఎక్కడ తక్కువగా వస్తుందేమో చెక్ చేస్తాను. సో ఫర్నో అయితే తీసుకుంటాను, వేరే దగ్గర తక్కువ ఉంటే అది ప్రిఫర్ చేద్దాము. ఇట్లా 5 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, స్పీడ్ 1, 2, 3, 4, 5. బట్ హ్యాండ్తో కూడా వేయొచ్చు అంట, పెద్దలో అని ఉంటే ఇవి కావాలి, ప్రాబ్లీ హ్యాండ్తో కూడా ట్రై చేయొచ్చు, చూద్దాము మనం. సో మనం తీసేసుకున్నాము ఫర్టిలైజర్ తీసేసుకున్నాము అండ్ హ్యాండ్ స్ప్రెడర్ తీసేసుకున్నాము. సో ఫైనల్గా అయితే ఫిక్స్ చేసాము. హ్యాండ్ స్ప్రెడర్ అయితే ఎక్స్పెన్సివ్ అయింది, విచ్ ఇస్ 27 అంటే ఎక్స్పెన్సివ్. బట్ ట్రై చేద్దాము, మన లాంగ్కి హ్యాండ్ స్ప్రెడర్ సెట్ అవుతుంది. సో ఎలా చేయాలనేది చూద్దాము ఇంటికి వెళ్ళాక, ఎందుకంటే ఈవినింగ్ రెయిన్ ఉంది. సో అంతలోపు మనము ఫర్టిలైజింగ్ చేసేసేయాలి. చలో ఇంటికి వెళ్దాం తొందరగా. మా నైబర్హుడ్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో మనకి టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, టెన్నిస్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మేము ఇదే కోర్ట్లో, ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తున్న కోర్ట్లో టెన్నిస్ ఆడతాము. చాలా బాగుంటుంది ఈ కోర్ట్, ఇదే టెన్నిస్ కోర్ట్ చాలా బాగుంటుంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఏమి ఉండరు. సో మనకి కోర్ట్ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మంచిగా ఆడుకోవడానికి మంచి స్పాట్ ఉందన్నమాట. యా సో బేసిక్గా ఏం చేద్దామంటే, మనము ఫర్టిలైజర్ అప్లికేషన్ వేసే ముందే లాన్ కట్ చేద్దాము. యాక్చువల్ 2 వీక్స్ అయింది లాన్ కట్ చేసి లాన్ మూవర్తో. సో మళ్ళీ కొంచెం లాన్ కట్ చేద్దాం, ఎందుకంటే మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఉంది. సో లాన్ కట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ఈ ప్లేసెస్లో మనకి కొంచెం గ్రాస్ ఎక్కువ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రాస్ ఎక్కువ వచ్చింది. సో ఒకసారి మూవర్తో మొత్తం క్లియర్ చేద్దాము. క్లియర్ చేసినాక దాని తర్వాత మనము ఫర్టిలైజర్ అప్లికేషన్ వేద్దాం. మనకు ఓవరాల్గా ఎంత గ్రాస్ వచ్చింది, ఈ ట్రాష్ కవర్ నిండిపోతుంది అనుకుంటా. అండ్ బేసిక్గా ఇక్కడ బయట ఉన్నది అంతా ఉంది కదా, ఇవి బయట గ్రాస్ అంతా క్లీన్ చేసి. సో టోటల్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ మనకి ఉన్న లెఫ్ట్ సైడ్లో మనకి లాన్ ఉంది కదా ఇంటికి లెఫ్ట్ సైడ్లో, ఈ లాన్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అంతా ఆల్రెడీ కట్ చేసేసాను ఇప్పుడే. సో లాన్ మోడ్తో క్లియర్ చేసేసాను. సో చూస్తున్నారు, యాక్చువల్ 2 వీక్స్ బ్యాకే చేశాను, బట్ వన్స్ మనం ఒకసారి లాన్ మోడ్తో మనం గ్రాస్ స్టార్ట్ చేస్తూ మనము కట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే సమ్మర్లో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ కంపల్సరీ చేయాల్సి అవుతుంది. అండ్ అలానే ఇందాక మనం ఏదైతే కట్ చేసామో, లాన్ కట్ చేసామో, గ్రాస్ అంతా మనకి ఇంటి ముందు పడింది. సో అది క్లీన్ చేసేస్తున్నాను. సో క్లీన్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఫర్టిలైజర్ వేసేద్దాము. ఇది యాక్చువల్గా ఎప్పుడు ట్రై చేయలేదు, సో ట్రై చేద్దాము. సో ఈ బా స్ప్రెడ్డర్ చాలా బాగుంది, చూద్దాం. మనం ఇండియాలో మన అగ్రికల్చర్ చేసేటప్పుడు యూరియా అవి ఎలా వేస్తామో సేమ్ అదేవిధంగా ఇక్కడ లాన్కి మనకి ఫర్టిలైజర్ అప్లికేషన్ వేయాలి. వేస్తే బేసిక్ ఏమవుతుందంటే
లాన్ గ్రీన్ గ్రీన్ కలర్ అనేది చాలా డార్క్ గ్రీన్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఈ బ్రాండ్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రోత్ డీప్ గ్రోత్ ఉంటుంది అండ్ ప్లస్ మనకి గ్రాస్ కూడా డార్క్ గ్రీన్ వస్తుందంట. అండ్ కంపల్సరీ లాన్ ఫుడ్ అనేది వేయాలి. లాన్ ఫుడ్ వేస్తేనే మనకి లాన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఖరాబ్ అవ్వదు. అండ్ సమ్మర్లో మాత్రం 100% మనం కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ వింటర్ సీజన్లో అవసరం లేదు, బికాస్ ఎక్కువ గ్రోత్ వచ్చేసి మనకి సమ్మర్లోనే ఉంటుంది కాబట్టి లాన్కి కేర్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ లాన్ ఒకసారి మూవర్తో కట్ చేసేసి ఇప్పుడు ఫర్టిలైజర్ వేస్తున్నాము. కొందరు ఏంటంటే ఈ లాన్కి హోల్స్ పెట్టే మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో మూవర్ ఎలా ఉంటుందో సేమ్ అదేవిధంగా లాన్కి కూడా హ్యాండిల్ లాగా ఉంటుంది, దానికి కింద హోల్స్ ఉంటాయి. సో దానితో లాన్ చుట్టూ తిప్పుతూ ఉంటారు. సో అప్పుడు లాన్కి అక్కడిక్కడ హోల్స్ అవుతూ ఉంటాయి. ఆ హోల్స్ పడతాయి కదా, హోల్స్ పడ్డాక ఫర్టిలైజర్ ఇస్తారు. ఎందుకంటే ఫర్టిలైజర్ అనేది అప్పుడు డీప్లో లోపలికి లాన్ లోపలికి వెళ్తుంది అనేసి అంటారు. బట్ మనమైతే ఇప్పుడు యూస్ చేయలేదు, ఇదే నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను యాక్చువల్గా. సో నెక్స్ట్ అటెంప్ట్లో చూద్దాము ఇంకా వేరే వేస్ ఏమైనా ఉన్నాయేమో అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వేస్తున్నాము. సో బ్యాక్ సైడ్ ఉన్న లాన్కి కూడా వేస్తున్నాం. సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇక్కడ. సో అందుకోసమే ఇక్కడ చాలా నేను ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తున్నాను, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో డ్రై అయిపోయింది ఆల్రెడీ. సో అందుకే ఇక్కడ స్పీడ్ కూడా నేను ముందు వచ్చేసి 2 పెట్టాను, ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఓన్లీ 1 పెట్టాను. అండ్ ఫర్టిలైజర్ చేసేయడం మొత్తం అయిపోయింది, అప్లికేషన్ వేసేయడం అయిపోయింది. అయిపోయాక మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎలాగో నెక్స్ట్ వీక్ రెయిన్ ఉంటుంది కాబట్టి, బట్ లైట్గా మనము డ్రిజ్లింగ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎవరైనా బిగినర్ ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో చూడండి, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.